సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా రాణించలేకపోతున్న సెలబ్రిటీ డాటర్స్, సెలబ్రిటీ డాటర్స్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది అడుగు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా మంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చి స్వయం కృషితో ఎదిగారు. ఇక కొందరు తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చి స్టార్లుగా మారారు. అయితే కొందరు మాత్రం డబ్బు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్ గా ఎదగలేకపోయారు. అయితే చాలా వరకు హీరోలు మాత్రం స్టార్స్ అయ్యారు. కానీ సినిమా నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ హీరోలు ఇతర నటులకు చెందినటువంటి కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ కాలేకపోయారు. వారెవరంటే అక్రీ నాగేశ్వరరావు మనవరాలు, నాగార్జున మేనకోడలైన సుప్రియ యార్లగడ్డ మొదటి సినిమాను పవన్ కళ్యాణ్ తో కలిసి చేశారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మూవీతో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈ సినిమా తర్వాత ఈమెకు అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మంచి సినిమాల్లో అదిరిపోయే పాత్రలు నటిస్తుంది. ఇక సూపర్ స్టార్ రెండో కూతురు మహేష్ బాబు చిన్నక్క మంజున కూడా హీరోయిన్ గా అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్పట్లో బాలకృష్ణతో ఒక సినిమా కూడా చేశారు. కానీ కృష్ణ అమ్మాయి కాబట్టి ఆమె వేరే వాళ్ల పక్కన ఊహించుకోలేమంటూ ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆమె ఆశలు అడి ఆశలు అయ్యాయి. కానీ మంజున కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. యూనివర్సల్ హీరో అయినటువంటి కమల్ హాసన్ కు ఇద్దరు ముద్దుల కూతుర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్ సత్తా చాటుతున్నటువంటి శృతి హాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ఫ్లాపులను చూసింది. ఇక కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఉపయోగం లేదు. ఈమె హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికను మాత్రం ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేదు. నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించినా కూడా ఆమెను హీరోయిన్ గా అంగీకరించలేదు. అలాగే మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మిని కూడా లైట్ తీసుకున్నారు. ఈమె కూడా ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ కాలేకపోయింది.